లో సోషల్ మీడియాలో రెచ్చిపోయే టీడీపీ నాయకుల మాటలు తీవ్ర వివాదానికి దారితీశాయి. రాప్తాడు అంశంపై గుంటూరు సోషల్ మీడియాలో వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం జరిగింది. దమ్ముంటే రాప్తాడు రావాలంటూ టీడీపీ కార్యకర్త రెచ్చగొట్టారు. వారి సవాల్ను స్వీకరించిన గుంటూరుకు చెందిన వైసీపీ కార్యకర్త రాప్తాడుకు వచ్చాడు. నేను రాప్తాడుకు వచ్చాను, మీ పరిటాల వారు దేవుని భూమి కబ్జా చేసి టీడీపీ కార్యాలయం కట్టిన విషయం చూడండి అంటూ వీడియోను రిలీజ్ చేశాడు. అలాగే జాకీ పరిశ్రమ స్థలం వద్దకు కూడా వెళ్ళి 150 కోట్ల భూమిని జాకీకి ఇచ్చారని, కనీసం ఇక్కడ పాకలు కూడా లేవంటూ వీడియో రిలీజ్ చేశాడు. ఇది మీ వాళ్ల నిజస్వరూపం, అనంతపురం టవర్ క్లాక్ దగ్గరకు రాప్తాడుకు వచ్చి చెబుతున్నానంటూ ఆ వ్యక్తి కామెంట్స్ చేశాడు. అయితే టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున టవర్ క్లాక్ వద్దకు చేరుకునే ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితి టెన్షన్గా మారింది. పోలీసులు కూడా అప్రమత్తమయ్యారు. కొందరు టీడీపీ నాయకులు అతని వద్దకు రావడంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. నిన్నటి దినము సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. వైసీపీకి సంబంధించి అడి కృష్ణారెడ్డి, టీడీపీకి సంబంధించి సజ్జా అజయ్ని గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా నుంచి పోస్ట్ పెట్టారు. వాళ్ళు పెట్టిన పోస్ట్ వల్ల ఇప్పుడు మనకు వైసీపీ కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తల వల్ల కొంచెం సమస్య ఉత్పన్నమైంది, ఉద్రిక్తత వాతావరణము. సోషల్ మీడియాలో పరస్పరం దూషించుకున్నారు ఒక పార్టీని ఒకరు. కాబట్టి ఇక్కడికి టవర్ క్లాక్ దగ్గర నిరసన వ్యక్తం చేయడానికి వచ్చినటువంటి టీడీపీ కార్యకర్తలను ప్రివెంటివ్ అరెస్ట్ చేసుకొని టూ టౌన్ స్టేషన్కు తరలించడం జరిగింది. హరికృష్ణారెడ్డి కోసం, సజ్జాజయ్ కోసం మనము గాలిస్తున్నాం. వారిని కూడా తొందరలోనే ప్రివెంటివ్ కస్టడీకి తీసుకొని ఈ సమస్యకు స్వస్తి పలికేస్తాం. ప్రస్తుతం అయితే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఏం లేదు, ప్రశాంతంగా ఉంది. టవర్ క్లాక్ కాడికి వస్తామన్నారు, అతని మనం ఇక్కడికి రాకముందే అతని ప్రివెంటివ్ కస్టడీకి తీసుకొని లీగల్గా చర్య తీసుకుంటాం.